पिता पुत्र पवित्रात्मनाममुना आमेन। ई नाटी पुनीतुल कार्यक्रमानिकी मी अंदरिकी स्वागतम सुस्वागतम। क्रीस्तु नादनयंदु प्रिय सहोदरी सहोदरुलारा, अक्टोबर 8 पुनीत सिर्जियस बकुसु गारी महोत्सवमु। वीरु वेद साक्षुलु, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటి నుండి దేవుడు అతనిని తప్పించును. ఆయన వాణి ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోనివ్వడు. సుగుణం విశ్వాసం ధైర్యం. చరిత్రాంశము: సెర్జియస్ బకుస్ రోమన్ సైనికులు అధికారులుగా నియమింపబడినవారు. సెర్జియస్ క్రొత్తగా దళంలో సైనికులుగా చేరేవారికి అధిపతిగా, బకుస్ అతనికి తక్కువ అంతస్తులో అధికారిగా నియమించబడినవారు. వీరు చక్రవర్తి మాక్సిమియన్కి చాలా చుపరిచితులు, ప్రియమైనవారు. ఒకరోజు చక్రవర్తి అధికారులందరితో కలిసి బలిని అర్పించడానికి జూపిటర్ దేవాలయానికి వెళ్ళాడు. కానీ సెర్జియస్ బాకుస్ ఇద్దరు మాత్రమును వెలుపల ఉన్నారు. చక్రవర్తి అది గమనించి వారిని కూడా బలిలో పాల్గొనవలసినదిగా ఆజ్ఞాపించాడు. వారు చక్రవర్తి మాటను తిరస్కరించారు, ఎందుకనగా వారు క్రీస్తు మీద నమ్మకముంచి తమ విశ్వాసాన్ని వెలబుచ్చారు. వెంటనే చక్రవర్తి వారి దుస్తులను విప్పి వారి అధికారాన్ని తీసివేశాడు. వారికి ఆడవారి దుస్తులను ఆభరణాలను ధరింపచేసి వీధుల గుండా తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు. కానీ హింసలు అవమానములు వారిని వారి హృదయంలోని విశ్వాసాన్ని క్రీస్తుపై నమ్మకాన్ని మార్చలేకపోయాయి. వీరిద్దరినీ మెసొపొటేమియాలోని ప్రొఫెసా రొసేఫా నగరానికి తీసుకువెళ్లారు. అక్కడ గవర్నర్ వారిని చిత్రహింసలకు గురి చేశాడు. కొరడా దెబ్బలు మితిమీరి తగిలినందున పునీత బక్కుస్ దెబ్బలకు భరించరాని నొప్పితో మరణించాడు. అతని మృతదేహాన్ని రహదారిలో పడేశారు. కుక్కలు బారిన పడకుండా పెద్ద జాతి గ్రద్దలు ఆ మృతదేహాన్ని కాపాడాయి. పునీత సెర్జియస్ గారికి మేకలతో చేసిన బూట్లు ధరింపజేసి చాలా దూరము నడిపించారు. ఆయన కాళ్ళలో ఆ మేకలు దిగబడి తీవ్ర బాధను కలిగించాయి. చివరికి అతని తలను నరకబడి చంపివేశారు. 431 సంవత్సరంలో అలెగ్జాండర్ పునీత సెర్జియస్ సమాధి మీద ఒక గుడి నిర్మించాడు. 6వ శతాబ్దంలో సమాధి చుట్టూ వెండితో గోడలు నిర్మించాడు. రొసేషా గుడిని తూర్పు దేశాలలో చాలా గొప్పదిగా భావిస్తారు. పునీత సెర్జియస్, పునీత బక్కుసులు బైజాంటియన్ సైనికులకు పరలోకము నుండి సహాయకులుగా ఉంటారని వారు విశ్వసిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథనియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పునీత సెర్జియస్ బక్కుస్ వారి యొక్క మహోత్సవాన్ని సిరిసభ కొనియాడబడుతుంది. వీరి జీవిత విధానం మనం ఇప్పుడు చూసాము. కాబట్టి వీరు ఎంతో గొప్ప విశ్వాసంతో క్రీస్తుపై నమ్మకం ఉంచి తమకు వచ్చినటువంటి కష్టాలను, బాధలను, వ్యాధులను, హింసలను వారు భరించి క్రీస్తు కోసం వారు తమ ప్రాణాన్ని సైతం బలిగా అర్పించారు. మనము కూడా మన జీవితంలో వస్తున్న కష్టాలని, బాధలని మనం చూసి భయపడక విశ్వాసంతో, నమ్మకంతో ప్రభువుని మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మనకు విడుదల లభిస్తుంది. కాబట్టి మనము కూడా ఇలాంటి విశ్వాసంలో ఎదగాలని దేవుడిని ఈరోజు ప్రత్యేక విధముగా ప్రార్థన చేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.